अंदर की नमस्कार विजयदशमी अंटे दसरा पंडुग इदी मनंदर की कुड़ा आंध्र तेलुगु प्रजल अंदर की कुड़ा एंतो पवित्रमैन पंडुग चेडु मीद मंची विजयं साधिंचिन रोजुगा ई विजयदशमिनी अंदरू भाविस्तारु प्रजलंदरिकी कुड़ा तेलुगु प्रजलंदरिकी कुड़ा मंची जरगालनि अनुकुन्नटुवंटि कार्यकलापालन्नी कुड़ा విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 34.78 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గం నాయకులు జేసీఎస్ కోఆర్డినేటర్ చేరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, రూరల్ పార్టీ అధ్యకులు పుచ్చలపల్లి రామప్రసాద్ రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రూరల్ నియోజకవర్గంలో ఏ మేరకు అభివృద్ది జరిగిందో జనసేన పార్టీ నాయకులు ఒకసారి తెలుసుకోవాలన్నారు. 8 నెలల క్రితం రూరల్ బాధ్యతలు చేపట్టి ఎంపీ ఆదాల చేసిన అభివృద్ది కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుంటే మంచిదని వారు సూచించారు. వాస్తవాలు తెలుసుకోకుండా రూరల్ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి పసలేని ఆరోపణలు చేయడం, బురద చల్లడం మంచి పద్ధతి కాదన్నారు. రూరల్లో అభివృద్ది జరగలేదని నిరూపిస్తే రాజీనామాకు మేము సిద్ధమని, నిరూపించలేకపోతే రాజీనామాకు మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రూరల్ మండల జేసీఎస్ కోఆర్డినేటర్, మరి పార్టీ మండల ప్రెసిడెంట్ పుచ్చలపల్లి రామప్రసాద్ రెడ్డి, అలాగే రూరల్ మండల్ ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ గారు, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న రూరల్ మండలంలోని కందమూరు గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద ఒక జనసేన నాయకుడు ఈ రూరల్ మండల ప్రాంతానికి కొత్త వ్యక్తి కిషోర్ గారు, ఆయన పేరు గుణకల కిషోర్ ఏదో సమ్, ఆయన ఒక నిరసన తెలియజేశాడు. ఏమని, ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపనలు అయితే చేసి శిలాఫలకాలు అయితే ఇస్తున్నాడు, కానీ రూరల్ గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదు, గ్రామాలు మగ్గిపోతున్నాయి అని. దానికి ఈరోజు ఆన్సర్ చెప్పేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు శంకుస్థాపన చేసిన నెక్స్ట్ డే నుంచే పంచాయతీరాజుకు సంబంధించిన నెల్లూరు రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లింక్ రోడ్లు అన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆయన ఎక్కడైతే నిరసన తెలియజేశాడో ఆ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల దూరంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వెళ్ళినా కూడా ఆ ఏరియాకి, మరి తోడేరు నుంచి ఉప్పుటూరు వరకు సుమారు 2 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు నిర్మాణం ఈరోజు జరుగుతూ ఉంది. వెట్ మిక్స్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. మరి అదేవిధంగా కందమూరు నుంచి ఉప్పుటూరుకు వెళ్లే మార్గంలో ఒలవరపల్లి దగ్గర కూడా వెట్ మిక్స్ స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉంది. పక్కన ఒక 2 కిలోమీటర్ల దూరంలో జిల్లా పరిషత్ నిధుల నుంచి కొత్త వెల్లంటి నుంచి పాత వెల్లంటి వరకు సుమారు 45 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయింది. క్యూరింగ్ పీరియడ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా పోయి చూసినా, ఎవరు చూసినా కూడా అక్కడ పని జరిగి తెలుస్తుంది అన్నమాట. మరి అదేవిధంగా దొంతాల గ్రామంలో ఇటీవల మా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కూడా తొందరలో 1 వారం 10 రోజుల్లో ఆ వర్క్ను కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పులదీలపాడు వరకు, మన పొదలపూరు రోడ్ నుంచి పులదీలపాడు వరకు 8 కిలోమీటర్ల డిస్టెన్సు 2 కోట్ల రూపాయల నిధులతో ఆ పనులు కూడా తొందరలోనే అంటే శంకుస్థాపన జరిగింది, ప్రారంభం చేస్తారన్నమాట. టోటల్గా ఈరోజు రూరల్ మండలంలోని ఉన్నటువంటి గ్రామీణ రోడ్లు, లింక్ రోడ్లు, కొండ్లపూడి కానివ్వండి, అదేవిధంగా పాతవెల్లంటి బ్యాలెన్సు సిమెంట్ రోడ్డు 80 లక్షల రూపాయలతో కానివ్వండి, పాతవెల్లంటి ఎస్సీ కాలనీలో సుమారు 40 లక్షలతో ఆ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా కందమూరు నుంచి ఉప్పుటూరు దాకా సుమారు 1 కోటి అని ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి. గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం రూరల్ మండలంలో అభివృద్ధి జరిగింది అని నేను ఈ విధంగా అతన్ని ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ రైతాంగం కానీ ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మట్టి తోలుకుంటున్నారు, మట్టి మాఫియా, శాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా అంటున్నారు. ఎక్కడైనా
ఈరోజు రూరల్ ప్రాంతంలో మట్టి తోలినట్లయినా గ్రావెల్ తోలినట్లయినా మీరు నిరూపిస్తే నేను వైఎస్ఆర్సీపీ సభ్యత్వ పార్టీ సభ్యత్వానికి నా ఏసీఎస్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నా. మరి మీరు చూపించలేకపోతే మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదేవిధంగా మీ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక మాట మాట్లాడతారు. ఆయనకి ఏం మాట్లాడో తెలియదు. ఎప్పుడైతే షూటింగ్ లేకుండా ఉంటాయో వస్తాడు, తొడలు దడతాడు, మీసాలు తిప్పుతాడు. ఇది రాజకీయానికి పనికిరానటువంటి వ్యక్తులు చేసే కార్యక్రమం ఇది. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించేయండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నాకు ముఖ్యమంత్రి వస్తే సంతోషమే అంటాడు, మరి నేను వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలంటాడు. రోజుకు ఒక మాట మాట్లాడు, వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. మీకు అసలు రూరల్ మండలంలో మీ జనసేన పార్టీకి నాయకుడు ఎవరు ఒక్కసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరికైనా ఏదో మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలనే పరిస్థితి కోసం రూరల్ మండలంలో మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎంత్రీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, నగర ప్రజలందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి సుఖ సంతోషాలని అందించే విధంగా ఆ దేవి చల్లని చూపు నగర ప్రజలందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా దేవి ఆశీస్సులు ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.